మేము రీసెంట్గా ఎల్ఎల్బీ కంప్లీట్ చేసాం సార్. సార్ నా పేరు ప్రదీప్, నేను రీసెంట్గా ఎల్ఎల్బీ కంప్లీట్ చేశాను సార్. మాకు లా నేస్తం కింద 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తా అన్నారు. అది బటన్ ఏదో నొక్కారు కానీ మాకు ఎవరి ఖాతాలోనే జమ అవ్వలేదు, ఎవరికి జమ కాలేదు సార్. మళ్ళీ సమస్య చెప్పను సార్. నా పేరు ప్రదీప్ అండి, నేను 22 ఎల్ఎల్బీ కంప్లీట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ప్రతి యువ న్యాయవాదికి 5,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తా అన్నారు. అతను బటన్ కూడా నొక్కారు కానీ నిధులు విడుదల చేసామన్నారు, కానీ మా ఎవరి ఖాతాల్లోని జమ కాలేదండి. కాకినాడ ప్రాంత న్యాయవాదులకు ఎవరికి పడలేదు కూడా, పడలేదు సార్. ఒకరు కూడా పడలేదా? పడలేదు సార్. అలాగే న్యాయవాదుల మీద కూడా దాడులు ఎక్కువైపోయినాయి సార్. మాకు కొంచెం రక్షణ కల్పించమని కోరుతున్నాను. అడ్వకేట్ ప్రొటెక్షన్ చెప్పండి సార్. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పని ఏ స్టేట్ గా స్టేట్ ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. దేనికి అంటే క్రిమినల్స్ కి మీద లేదంటే పోలీస్ నుంచా, ఎవరి నుంచి రక్షణ? అడ్వకేట్ కి క్రిమినల్ నుంచి థ్రెట్ ఉంటుంది సార్. అది ఆ థ్రెట్ నుండి కాపాడమని చెప్పారు. యాక్ట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఏముంటుంది? ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అంటే ఎవరు అడ్వకేట్ మీద అటాక్ చేస్తే వాళ్ళ మీద వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అగ్రెసివ్ యాక్ట్. థ్యాంక్ యూ.